नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू श्रावणी किचन। ई रोज़ मन किचन लो चाला चाला ईजीगा चेसे आलू बज्जी प्रिपरेशन नी चूपिंचबोतुन्नानु। आकलिगा अनिपिंचिनप्पुडु लेदा चटपटागा तिनाली अनि उन्ना ఇలా ఆలూ బజ్జీని క్రిస్పీగా జస్ట్ ఒక 5-10 నిమిషాల్లోని చేసుకోవచ్చు. అలాగే ఈ ఆలూ బజ్జీ కరకరలాడుతూ చేయడమే కాదు, తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు ఎలా చేయాలో ఆ ట్రిక్ ని కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి నోరూరించే ఈ టేస్టీ స్నాక్ రెసిపీని చేయడానికి ఇలా రౌండ్ గా ఉండే బంగాళదుంపను తీసుకోండి. ఇలా కొంచెం రౌండ్ షేప్ లో ఉండే బజ్జీలు కూడా మంచి షేప్ లో వస్తాయి. ముందుగా బంగాళదుంపను పీల్ అప్ చేసి రౌండ్ గా చక్రాల్లా కట్ చేయాలి. అయితే మీ దగ్గర చిప్ స్లైసర్ లేకపోతే నైఫ్ తో ఎలా కట్ చేయాలో ముందుగా చూపిస్తాను. ఇలా మనం నైఫ్ తోనే స్లోగా సన్నగా వచ్చేలా కట్ చేస్తే చాలా ఈజీగా మనం నైఫ్ తోనే కట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర చిప్ స్లైసర్ లేకపోతే ఇలా నైఫ్ తో కట్ చేయండి. మీ దగ్గర చిప్ స్లైసర్ ఉంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మంచి రౌండ్ షేప్ లో జస్ట్ 1-2 మినిట్స్ లోనే ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలాగే మనకు ఎన్ని బంగాళదుంప చిప్స్ కావాలంటే అన్ని కట్ చేసుకోవాలి. అయితే ఇలా కట్ చేసిన ఈ ఆలూ చిప్స్ నల్లగా అవ్వకుండా వెంటనే వాటర్ లోకి తీసుకోండి. ఇక్కడ నేను 2 బంగాళదుంపల్ని కట్ చేశానండి. ఇలా వాటర్ లోకి తీసుకుని వాటర్ అనేవి వైట్ గా వచ్చేంత వరకు 1-2 సార్లు బాగా వాష్ చేయండి. దీని వలన ఆలూలో ఉండే స్టార్చ్ లాంటిది పోతుంది. సో ఇలా కడిగి వాటర్ లోనే వేసి రెడీగా పక్కన పెట్టండి. మీరు కావాలంటే వాటర్ ని వంపేసైనా పెట్టొచ్చు. ఇలా మనం కడిగి పెట్టడం వలన ఆలూ అనేది త్వరగా నల్లబడదు. ఇప్పుడు పిండిని కలపడానికి ఇంకొక బౌల్ లోకి 1 కప్పు శనగ పిండిని తీసుకోండి. గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఇది 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని తీసుకోండి. ఇలా మనం రైస్ ఫ్లోర్ ని యాడ్ చేయడం వలన ఆలూ బజ్జీ అనేది ఎక్కువ టైం వరకు క్రిస్పీగా ఉంటాయి. అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపుని. పసుపు అనేది ఆప్షనల్ అండి. మనకు బజ్జీ అనేది మంచి కలర్ లో రావాలి అంటే కొంచెం ఇలా పసుపుని తీసుకోండి. అలాగే ఫ్రెష్ గా దంచిన 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ ని. ఇలా మనం అల్లం పేస్ట్ ని వేయడం వలన ఈ ఆలూ బజ్జీ రుచి అనేది చాలా బాగుంటుంది. సన్నగా తురిమిన 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర ఆకుని, 1/2 టీ స్పూన్ వాముని. మీరు కావాలంటే వాముతో పాటు కొంచెం జీలకర్రని కూడా తీసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, చివరిగా చిటికెడంత వంట సోడాను కూడా తీసుకొని బాగా కలపండి. ఇలా మనం కొంచెమన్నా ఇందులో వంట సోడా వేయాలి. మీకు వంట సోడా వేయడం ఇష్టం లేకపోతే 1 టేబుల్ స్పూన్ వేడివేడి ఆయిల్ ని వేసైనా చేయొచ్చు. ఇలా ఒకసారి కలిపాక నీళ్లను కొంచెం కొంచెంగా వేసి ఫస్ట్ గట్టి పిండిలా కలపండి. ఇలా కలిపాక మనకు కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్లను తీసుకొని బాగా కలపండి. ఇలా మనం ముందుగా పిండిని కొంచెం గట్టిగా కలిపి ఆ తర్వాత జారుడుగా కలిపితే పిండి ముద్దలు లేకుండా చాలా ఈజీగా కలపచ్చు. అలాగే పిండి అనేది మరీ పలుచగా కాకుండా ఆలూకు కోటింగ్ అయ్యేలా ఇలా కలపండి. పిండిని దీనికంటే మరీ గట్టిగా కలిపితే మనం ఎక్కువగా బజ్జీలను చేసుకోలేం. అలాగే ఆలూకు కూడా పిండి అనేది బాగా పట్టుకొని మిర్చి బజ్జీలా వస్తాయి. కాబట్టి మనం తక్కువ పిండితోనే ఎక్కువ ఆలూ బజ్జీలను చేయాలంటే ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇలా మనం కలిపామంటే తక్కువ పిండితోనే ఎక్కువ ఆలూ బజ్జీలను చేసుకోవచ్చు. దీనికంటే మరీ పలుచగా ఉన్న ఆలూకి సరిగ్గా పట్టదు. మరో పక్కన డీప్ ఫ్రీకి సరిపడా ఆయిల్ ని తీసుకొని మీడియంగా వేడి చేయండి. ఆయిల్ మీడియంగా వేడైందో లేదో ఇలా మనం చిన్న పిండి ముద్దను వేసి చూసామంటే చూడండి, మనకు ఆయిల్ అనేది ఈ హీట్ లో ఉండాలి. ఇప్పుడు ఆలూ చిప్స్ లో ఉన్న వాటర్ అంతా వంపేసి ఒక్కొక్క ఆలూ చిప్స్ ని తీసుకుని పిండిలో బాగా కోట్ చేసి ఆయిల్ లో ఇలా స్లోగా డ్రాప్ చేయండి. మీకు ఇలా కోట్ చేసేటప్పుడు పిండి ఎక్కువగా అనిపించి ఉంటే దీనికి 1 పక్కన రుద్దైనా ఆయిల్ లోకి తీసుకోవచ్చు. ఇలాగే ఆలూ చిప్స్ అన్ని కూడా పిండిలో బాగా కోట్ చేసి ఆయిల్ లోకి తీసుకోవాలి. ఇలా మనం ఆయిల్ లో ఫ్రీగా ఫ్రై చేసేటట్లుగా సరిపడా ఆలూ బజ్జీలను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇలా మనం డీప్ ఫ్రై కి సరిపడా ఆలూ బజ్జీలను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇలా తిప్పుతూ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. మనం ఈ ఆలూ బజ్జీలను ఇలా వేడి వేడిగా చేసుకుని తింటే చాలా చాలా బాగుంటాయి. క్రిస్పీగా అయ్యి ఇలా మంచి కలర్ లోకి టర్న్ అయ్యాక ఇలా ఎక్సెస్ ఆయిల్ ని దులిపేయండి. మీరు కావాలంటే వీటిని టిష్యూ పేపర్ లోకైనా తీసుకోవచ్చు, లేదా వేడి వేడిగా ఇలాగే సర్వ్ చేయొచ్చు. అప్పటికప్పుడు క్విక్ గా స్నాక్ చేయాలి అన్న, క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు టేస్టీగా వేడి వేడిగా తినాలి అన్న, ఇలా 5-10 నిమిషాల్లోనే ఆలూ బజ్జీలను చేసుకుని క్రిస్పీగా టేస్టీగా తినేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.